हेलो फ्रेंड्स अंदर की नमस्ते वेसवि पाल विरीपोक उन्नी अद्भुतम चिटका पाल गिने मो दाटो की मार्चवल वस्ते मो गिने मुझे वेड़ नीट तो कड़कोवाली लेदे ग्लास नील पोसी का सब स्टवी मरी इला वाल पाल विरीपये अवकाश उ मरी वेसविकाल अनेक आहार पदार्थ त्वर पाड़पोटाई అలాగే పాలు కూడా తరచుగా విరిగిపోతుంటాయి. అయితే పాలు పాడవకుండా ఉండడానికి చాలా మంది పాలను ఒకసారి బాగా మరిగించి ఫ్రిజ్ లో నిల్వ చేస్తారు. అయితే ఫ్రిజ్ లేని వాళ్ళు కొందరు ఉంటారు. ఫ్రిజ్ లేనప్పుడు కూడా ఎలాగో మనం అంటే పాలు చాలా కాలం పాటు పాడవకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు అవసరం. అలాంటి అద్భుతమైన ట్రిక్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఇలా చేస్తే మీరు పాలను ఫ్రిజ్ లో ఉంచకుండా చాలా అంటే 24 గంటలు తాజాగా ఉంచవచ్చు. మీకు నమ్మకం లేకుంటే మీరే ఒకసారి ప్రయత్నించండి. ఎందుకంటే పాలు చాలా ఖరీదైనవి, తరచుగా విరిగిపోవడం వల్ల కూడా మీ బడ్జెట్ ప్రభావితం చేస్తుంది. పాలు వేడి చేయడానికి శుభ్రమైన పాత్రను ఉపయోగించాలి. కొన్నిసార్లు మనం పాత్రలు శుభ్రంగా ఉన్నాయని అనుకుంటాం, కానీ అలా కాదు. అందుకే మీరు పాలు కాచినప్పుడల్లా పాత్ర శుభ్రంగా ఉందో లేదో జాగ్రత్తగా చూసుకోవాలి. శుభ్రం చేసిన తర్వాత కూడా మరోసారి నీళ్ళతో కడుక్కోవడం మంచిది. ఆ తర్వాత పాత్రలో పాలు పోయడానికి ముందు ఆ గిన్నెలో కొన్ని నీళ్ళు పోయాలి. ఇది పాలు పాత్ర అడుగున అంటుకోకుండా ఉంటుంది, క్రీమ్ బాగా పడుతుంది. వేసవిలో పాలు పెరుగు కాకుండా ఉండాలంటే, పగిలిపోకుండా ఉండాలంటే 24 గంటల్లో 4 సార్లు మరిగించాలి. పాలు మరుగుతున్న సమయంలో గ్యాస్ మంటను సిమ్లో పెట్టుకోవాలి. ప్రతిసారి 2-3 సార్లు పాలు మరిగిన తర్వాతే గ్యాస్ను ఆఫ్ చేయండి. పాలు గోరువెచ్చగా అయిన తర్వాత ఒక ప్లేట్తో కొద్దిగా మూత పెట్టుకోవాలి, పూర్తిగా మూయకూడదు. కొన్నిసార్లు పాలు పూర్తిగా మూత పెట్టినా కూడా విరిగిపోతుంటాయి. అలాగే మనం తరచుగా పాలను టైంకు మరిగించడం మర్చిపోతుంటాము. ఇది కూడా విరిగిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఆ పాలలో కొంచెం బేకింగ్ సోడా వేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనికోసం మీరు పాలను మరిగించేందుకు గాను గ్యాస్ స్టవ్ మీద ఉంచినప్పుడు దానికి చిటికెడు బేకింగ్ సోడా 1 చెంచా సహాయంతో వేసి కలపండి. ఇప్పుడు ఆ పాలు పగిలిపోకుండా ఉంటాయి. అయితే ఇక్కడ బేకింగ్ సోడా అధికంగా వేస్తే కూడా పాలు పాడయ్యే ప్రమాదం ఉందని గుర్తుంచుకోండి. ఒకవేళ పాలను ఒక గిన్నెలోంచి మరో దాంట్లోకి మార్చవలసి వస్తే మార్చే గిన్నెను ముందుగా వేడి నీటితో కడుక్కోవాలి. లేదంటే ఒక గ్లాసు నీళ్లు పోసి కాసేపు స్టవ్ మీద మరిగించాలి. ఇలా చేయడం వల్ల కూడా పాలు విరిగిపోయేందుకు అవకాశం ఉండదు. పాలు తాగేటప్పుడు ఇలాంటి 5 సాధారణ తప్పులు సర్వసాధారణంగా అందరూ చేస్తుంటారు. ప్యాక్ చేసిన పాలను ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇది క్రిమిరహితంగా సంరక్షించబడడానికి ఇప్పటికే ప్యాక్చరైజ్ చేయబడింది. దీని కారణంగా మళ్ళీ వేడి చేయడం వల్ల అందులో ఉండే పోషకాలు తగ్గుతాయి. కాబట్టి ఇంటికి వచ్చిన కొద్ది గంటల్లోనే పాలను వాడేయడం కూడా మంచిది. ఇటువంటి అద్భుతమైన చిట్కాలు ప్రతి ఇంట్లోనూ అవసరం ఉంటుంది. అందుకని ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు బాగా నచ్చితే ఓ లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.